నమస్కారం. గడిచినటువంటి 2 రోజులుగా పొలిటికల్ టూరిస్ట్ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసినటువంటి సందర్భంలో వారి పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని రేపు 2024 ఎన్నికల్లో వారి ఆలోచనల్ని అంతా కూడా చాలా వివరంగా వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మాట్లాడినటువంటి విషయాలు గాని నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి విషయాలు గాని వీటన్నిటిని చూసిన తర్వాత ఇక మన పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. రాజకీయంగా నా వల్ల కాదు, నేను పార్టీని నడపలేను, నేను ఒంటరిగా పోటీ చేయలేను, నేను నాకు ఎవరి తోడో కావాలి లేదా ఎవరి సహాయానికి వెళ్తాను లేకపోతే ఎవరి కూలుకో వెళ్ళిపోతాను అనేటువంటి విధంగా వారు చెప్పినటువంటి మాటలను కూడా నిన్న ఈ రోజు చూసాం. ఈరోజు ఏదో మండల స్థాయి ఇన్ఛార్జిలు జిల్లా స్థాయి ఇన్ఛార్జిలతో సమావేశం అని చెప్పి వార్తలు చూశాను. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకి ఎలాగా అధ్యక్షులు లేరు, కనీసం ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలకైనా అధ్యక్షులు ఉన్నారంటే వాటికి అధ్యక్షులు లేరు. మరి ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 13 జిల్లాలకి అధ్యక్షులుగా లేనటువంటి సందర్భంలో ఈ మండల అధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియ అడుగుతాను. అంటే వీరు చెప్పినటువంటి మాటల్ని నేను ఈ రకంగానే రాజకీయం చేయబోతున్నాను, నా విధానం ఇది, దీనికి సంబంధించి మీరందరూ కూడా దీన్ని అంగీకరించాలనేటువంటి మాట చెప్పించడానికి ఈరోజు సమావేశాన్ని వారు సమావేశపరిచినట్టుగా కనబడతాను. ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకి, కరెక్ట్గా 1 ఏడాది. మేము దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని. ఎందుకు చెప్తా ఉన్నాం, మాకు రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలించాల్సినటువంటి అవసరం, ఏం జరుగుతుందో ప్రత్యర్థులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి సందర్భంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడు, ఈయన పార్టీ పెట్టింది ఆయన కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం. మేము ఆ మాట అంటే ఓ రోజు కాల్ చూపించాడు, ఓ రోజు చూపించాడు, ఇప్పుడేం చూపిస్తాడు, ఇప్పుడు ఏమని చూపిస్తే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు చూపించాలి ఆయనకి. వీరు చేసినటువంటి ఈ రాజకీయాన్ని చూసో లేదా ఈయన చేస్తున్నటువంటి నిర్ణయాలను చూసో పూర్తిగా రాజకీయంగా పట్లిప్పేశాడు మొత్తం, సిగ్గు సరం అన్నీ వదిలేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా వెనకాలలో వస్తున్నటువంటి వారు ఏమనుకున్నా పర్లేదు, నన్ను ఒక యాక్టర్గా చూసి అభిమానించేటువంటి వారు ఏమనుకున్నా పర్వాలేదు, నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోతాను, నేను ఒంటరిగా పోటీ చేయను, నాకు ఆ బలం లేదు అని చెప్పి తేడతలం చేశాడు. ఎందుకంట ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉన్నాయో, ఇంకా ఎవరికన్నా అపోహలు ఏమైనా ఉన్నాయేమో అన్నటువంటిది ఉంటే అవి నిన్న ఈ రోజుతో అవి నివృత్తి అయిపోయినాయి. 140 స్థానాల్లో 2019 పోటీ చేస్తే దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్లు లేవు. లింగలింగం అనుకుంటూ ఒకటి గెలిచాడు, ఆయన పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయాడు, వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏమో 6 6 6 80
6.8 6.9 ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత రేపు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే మన బలం ఏంటో అనేటువంటిది తెలిసిపోతుంది మళ్ళీ చిచ్చుచిత్తుగా ఓడిపోతే మనకు వచ్చే జనం కూడా రావడం మానేస్తారు దాని బదులు చంద్రబాబు నాయుడు ఓటమితో మన ఓటమి కూడా కలిపేస్తే అయ్యో చంద్రబాబు నాయుడు వల్ల మనం ఓడిపోయిన తప్ప మన వల్ల మనం ఓడిపోలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఓ పక్క రాజకీయంగా ఆ సాకును ఎత్తుకున్నాడు ఓ పక్క సాకును ఎత్తుకున్నాడు ఓ పక్క సంచి సర్దేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఎంత ఇచ్చాడు అనేటువంటిది వారు చెప్పాలి లేదు మా నేను నా సినిమాలకు ఎలా తీసుకుంటానో నేను ఎవరికి చెప్పాల్సిన సినిమాలు కూడా చెప్పాడు కదా మొన్న నేను ఒక రోజు సినిమాలో యాక్ట్ చేస్తే ఒక రోజు డేట్ ఇస్తే 2 కోట్లు ఇస్తారని చెప్పి 1 కోటి రూపాయలు ఇస్తాడని చెప్పి మొన్న ఎక్కడ ఏదో సభలో సమావేశంలో చెప్పినట్టు చూసాం అలాగే దీనికి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తారు చెప్పేస్తే బాగుంటుంది కదా ఎందుకు అమాయకంగా మిమ్మల్ని మీరేది చెప్పుకుంటారో కదా నేను దైవాన్ సంబూధుని నేను డెలి గాడ్ నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు ఒక రోజు మొన్న మార్చిలో ఆయన ఆవిర్భావ సభలో నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులందరికీ కూడా పంగనామాలు పెట్టాడు ఇది ఇక జనసేన కాదు జెండాసేన కింద మారిపోయింది అంటే వీళ్ళ పని ఏంటంటే అందరి జెండాలు మొయ్యడం అన్నమాట ఒక ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ జెండా మొన్న 2019 ఎన్నికల్లో ఎవరు జెండాలు మోసారు సిపిఐ జెండా మోసో సిపిఎం జెండా మోసో బిఎస్పి జెండా మోసో 2014 ఎన్నికల్లో ఎవరు జెండా మోసో అప్పుడు తెలుగుదేశం జెండా మోసో బీజేపీ జెండా మోసో 2019 నుంచి ఇప్పటి వరకు బీజేపీ జెండా మోస్తున్నాం ఇప్పుడేమో బీజేపీ తెలుగుదేశం ముగ్గురు పొత్తు ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మళ్ళీ కూలి పని వెళ్ళడానికి మళ్ళీ ఆ జెండా కూలీలుగా పనిచేయడానికి సిద్ధపడిపోయాడు పవన్ కళ్యాణ్ని నమ్మి ఆ జనసేన పార్టీలో మేము జన సైనికులు అని చెప్పి చెప్పుకున్నటువంటి వారు ఇక జన సైనికులు కాదు ఇక మీరు జెండా కూలీలు మీ పని ఆయన ఎవరి పేరు చెప్తే లేదా ఎవరు జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడమే తప్ప మీకంటూ ఒక నాయకత్వం కానీ మీకంటూ ఒక కోరిక కానీ లేదా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోవాలని చెప్పి మీరు పడుతున్నటువంటి తపన కానీ మీకుంటే ఉంటుందేమో కానీ పాపం ఆయనకి ఏం చేయమంటారు పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి కోరిక మీకెందుకయ్యా మళ్ళీ తిరిగి ఇందులో ఏంటి ఒక సందర్భంలో కాపులన్న ఓట్లేయాలని అంటాడు కనీసం రాష్ట్ర అభిమానం లేదు దేశమని లేదు కనీసం కులాభిమానం అన్న ఉండాలి కదా అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడతాడు అంటే మీ ఐడియా ఏంటి ఏదో రకంగా కాపులందరినీ కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్ళనో లేకపోతే మిమ్మల్ని అభిమానించేటువంటి వారినో లేదా మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడినటువంటి వారినో ఈ కాపులందరినీ కూడా తీసుకుని వెళ్ళి కట్టకట్టి మూటకట్టి చంద్రబాబు నాయుడు తాకట పెట్టడానిక దేనికి రాజకీయం దేనికి ఒక రాజకీయ పార్టీ స్థాపించామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు అభిమానాన్ని చూరగొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ ప్రజలు ఒక నాయకుడి నుంచి ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తాం నువ్వు దేనికి రాజకీయ పార్టీ పెట్టావంటే ఏమంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిని దించడానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రి పదవి నుంచి ఏదో రకంగా అధికారం నుంచి దించాలనేటువంటి దానికే నేను పనిచేస్తున్నానని చెప్పి చెప్తున్నా సిగ్గులేదా మళ్ళీ అంటాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వేరు 83లో ఇంకో పార్టీ లేదు అప్పుడు పార్టీకి అప్పుడు వాక్యూమ్ ఉంది అప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎన్టీ రామారావు ఆ రోజు గెలిచాడు ఈ సూక్తులన్నీ చెప్తున్నాడు 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడెప్పుడు ఎప్పుడు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ అప్పుడు 2 బలమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో లేవా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ
ఓ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పటికి జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాడి ప్రెజెన్స్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఓ పార్టీని స్థాపించి పార్టీ స్థాపించినటువంటి 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో 151 సీట్లతో 51 ఓట్ల శాతంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు. అసలు జగన్ మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక ఏంటి? అసలు సినిమాలు రంగులు వేసుకుని సినిమాలు వేసుకున్నటువంటి వాడివి నువ్వు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి ఏం చేశాడు, ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి? చెప్పు, 4 రీజన్స్ చెప్పు. 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు నానా దరిద్రం రాష్ట్రాన్ని చేసేస్తే అన్ని మూసుకు కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు వచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేస్తాడు. అందుకే ఓడిచ్చేస్తామనేటువంటి మాట చెప్తున్నావు కాబట్టే నిన్ను అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మన మీ అన్ని వచ్చి ఒకటి చెప్పాడు కదా, ఏదో చెప్పాడు 30% ఓట్లు ఉన్నాయని. నువ్వు వచ్చి మన 18% అంటావు, ఆయన 30% ఒంటరికి పోటీ చేయండి, తేలిపోద్ది మీకు ఎంత శాతం ఉందో. మీకు ఒంటరిగా అసలు మీ రాజకీయ పార్టీకి ఎంత శాతం ఓట్లు ఉందనేది ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు 175కి 175 పోటీ చేస్తే కదా తెలుస్తాయి. ఎంఐఎంకి 7 సీట్లు ఇచ్చారు, కనీసం నాకు అవి కూడా ఇవ్వలేదు. విజయకాంత్కి 18 సీట్లు ఇచ్చారు, నాకు అవి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? నువ్వు వెయిట్ చేసావు, ఎందుకు ఇస్తారు? ఓ రాజకీయ పార్టీ పెట్టి నాయకుడు అయిపోయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే 3 పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేయడమా? అంత సులువు అనుకున్నావా? అంత సులువుగా చేసేది రాజకీయం అనుకుంటే, రాజకీయం అయిపో నడిపేయడం లేకపోతే నాయకత్వం చేసేయడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనేయడమా? ఇది కాదు. అసలు మాకంటే ఘోరం నాకు తెలిసి ఈ పార్టీకి మీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారేమో. ఈయన నమ్మి మనం ఏ కుక్కతో పట్టుకుని గోదావరి ఈదినట్టు. అది ఎవరికి వాస్తవంగా నాకు చాలామంది తెలిసినటువంటి వారు ఉన్నారు ఆ పార్టీలో, చాలామంది చెప్తున్నారు మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియట్లేదు, రేపు ఏం జరగబోతుంది, పాప వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు, కనీసం ఈ రోజుతోనే వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో. ఎందుకంటే ఆయన మాటలు విన్నారు కదా, మేము చెప్పింది ఎలాగా వాళ్ళకి నచ్చదు, వినబడదు, వాళ్ళకి అర్థం కాదు. ఎంత జరుగుతూ ఉన్నా ఆ లేదండి మా 175 పోటీ చేస్తాడండి, పోటీ చేయమని మేము కూడా కోరుకున్నామమ్మా. మీరు అనుకుంటున్నారు 175 పోటీ చేయాలని చెప్పి, మీ నాయకుడు అనుకోవాలి కదా, మీ నాయకుడిగా ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వారు ఇల్లు చూపులకు వెళ్ళారు కదా, ఈ ఏమంటారు ఈ బంధం కుదరడానికి మొన్న ఒక రోజు వెళ్ళారు, దానికి ఒక వారం రోజులు క్రితం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినట్టు ఏం మాట్లాడారో అది యాస్టీజ్గా ఈరోజు ప్రజల ముందు పెట్టాడు, వాళ్ళ పార్టీ నాయకుల ముందు పెట్టాడు, దానికి రాటిఫికేషన్ అడుగుతా ఉన్నాడు, నాకు బలం లేదని చెప్తా ఉన్నాడు. నాకు బలం ఉండుంటే 30 సీట్లు ఇస్తూ ఉంటే నేను ముఖ్యమంత్రి అయిపోయాను అంటాడు. 30 సీట్లు ఇస్తే అయిపోతావు ముఖ్యమంత్రి? 6 సంఖ్యకి 7 సంఖ్యకి ముఖ్యమంత్రి అయిపోతావా? మళ్ళీ నాకు మనకు బలం లేనప్పుడు మన వాళ్ళు అడుగుతాం ముఖ్యమంత్రి అని అంటాడు. అది కనీసం ఒక ఎజెండా లేదు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఎందుకు మనకు పార్టీ హ్యాపీగా నువ్వు అన్నట్టు ఒక రోజు కూడా వస్తుంది కదా సినిమాలో, అదే బాగుంటుంది కదా మనకి, స్పెషల్ ఫ్లైట్లు, రెసిడెన్షియల్ స్వీట్ రూములు. మొన్న ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరు చెప్తున్నాడు, ఆయన మేము ఫోన్ చేయలేమండి, 6 గంటలకంటే 10 గంటలకు వస్తుంటాడు. సరే పోనీ, ఆయన 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 ఇష్టం, అది ఎప్పుడు వస్తాడు. ఆ విలాసవంతమైనటువంటి జీవితం అదే బాగుంది కదా. ఎందుకు ఇక్కడ ప్రజలను వచ్చి మోసం చేసి, నేను నమ్ముకున్నటువంటి కొంతమంది ఆ పార్టీ నాయకులు మోసం చేసి, వాళ్ళ భవిష్యత్ ఏంటో తెలియక వీళ్ళందరినీ కట్టకట్టి తీసుకుని వచ్చి రేపు ఆ తెలుగుదేశం పార్టీ జెండాలు మోయించడానిక. ఒక రాజకీయ పార్టీని మళ్ళీ అంటే 2019 నుంచే నేను ప్రత్యక్ష రాజకీయాలు ఏదో సీరియస్ రాజకీయాలు చేస్తున్నానని చెప్పి, మరి దానికి ముందు చేసిన 10 సంవత్సరాలు లేటే, మరి 2008లో
చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు దానికి పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన వాడు రాజకీయం కాదు ఆయన కొడతాను ఈయన కొడతాను అన్న మాటలు మాట్లాడేది రాజకీయానికి కాదు 2014 నుంచి 19 వరకు చేసింది రాజకీయం కాదు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం రోడ్ల వెంబడి తిరిగినటువంటిది అప్పుడు ప్యాకేజీలు తీసుకొని అది రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి నీకు రాజకీయం వచ్చింది ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నీకు సమస్యలు గుర్తొస్తానంటే ఆయన గుర్తొస్తారట ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకో తర్వాత మిగిలిన ప్రజల సమస్యలు తీర్చుదు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద అనేక ప్రాంతాలకు సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఏదో సందర్భం ఇప్పుడు ఆ వారాహి ఏమో ఉన్నట్టు అది మర్చిపోయింది అది ఎక్కడ ఉంది ఆ వారాహి ఎక్కడ ఉంది బాబు ఎప్పుడు జనవరి 26 లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టాడు ఆ వారాహి షడ్కి వెళ్ళిపోయింది మధ్యలో ఎప్పుడో ఒకటి తీసుకుని వచ్చాడు అది ఎక్కడికి పోయింది మళ్ళీ అంటాడు డిసెంబర్లో వస్తే జూన్లో వస్తాడట ఏప్రిల్లో వస్తే డిసెంబర్లో వస్తాడు ఏంటి రాజకీయమైన వాళ్ళు రాజకీయం చేస్తున్నప్పుడు నాయకత్వం చేద్దాం అనుకున్నప్పుడు ప్రజల తాలూకు మనల్ని పొందాం అనుకున్నప్పుడు నువ్వే చెప్తున్నావు నా దగ్గర నన్ను చూడడానికి వస్తున్నావు ఓట్లు వేయట్లేదని ఎందుకు మరి మనకు చెప్పు ఎందుకు ఈ చెడ్డ పేరు మళ్ళీ ఇంకోసారి పోటీ చేసి మళ్ళీ ఇంకోసారి ఓడిపోయి ఎందుకు అంతమంది మాట అనిపించాం ఏదో మాకేదో మా కులం అని చెప్పి అభిమానంతో మేమేదో నిన్ను తిరుగుతుంటే మేము బలిపోతున్నాం రేపు మళ్ళీ ఓడిపోయి మళ్ళీ మాతో తిట్టించుకొని మళ్ళీ అందరూ చూసి అరే మీ ఓడి ఓడిపోయారా అని చెప్పని అంటుంటే ఎక్కడ భరిస్తాం చెప్పు ఎందుకు మనకు అవసరం లేనిది మన సంబంధం లేనిది మనం చేయలేనిది మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి చేయగలిగినవి చాలా ఉన్నాయి ఇవి చేసుకుంటే బెటర్ కదా మనకి మనకు ఆరితేరినటువంటి కొన్ని ప్రావీణ్యం ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి మనకి దాంట్లో మనల్ని బీటౌట్ చేసేవాడు ఎవడు లేడు సో అందులో మనం దేంట్లో సిద్ధాస్తులం అయితే అందులోనే మన జీవితం పెట్టుకోవాలి మనకు సంబంధం లేనటువంటి అంశాల్లో దూరి మనకేదో సినిమా క్రేజ్ ఉంది కదా మనల్ని చూ మనం చూడడానికి జనం వస్తున్నారు ఈ జనం అంతా తీసుకుని వెళ్ళి మూట కట్టి చంద్రబాబు నాయుడికి అమ్మేద్దాం దీనికి రేట్ కట్టేస్తావా ఈరోజు నీకు ఆ సినీ స్టార్డమ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి వచ్చిందంటే ప్రజల వల్ల వచ్చింది ప్రజలు ఆ టికెట్ కొనుక్కొని నీ సినిమా చూస్తున్న దానివల్ల వచ్చింది ఆయన్ని కూడా మోసం చేసేస్తావా సో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇందులో చాలా క్లారిటీ ఉంది మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం మొదటి నుంచి ప్రజలకు చెప్తా ఉన్నాం మా పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తా ఉన్నాం జరగబోయేటువంటి రాజకీయం చెప్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ అనేటువంటి దానికి ఎజెండా ఉండాలి విధానం ఉండాలి ఒక సిద్ధాంతం ఉండాలి నమ్ముకున్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళ భుజాలు మోసుకొని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉండాలి ఒక నాయకుడికి ఇవేవి మనకు లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ సో ఇప్పటికన్నా రాష్ట్ర ప్రజలు ఇదంతా కూడా ఈ దొంగల ముఠ అంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి వారు తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఈ రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి ఆయన ఏదో రకంగా అందరినీ కలుపుకొని భుజాల మీద ఎక్కించుకొని రేపేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేయాలనేటువంటి కళ్ళకంటా ఉన్నాడు రేపు 2024 ఎన్నికలతో ఈ రాష్ట్రంలో అలా మేము ఒక సందర్భంలో అనుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఉంటాయి రేపు ఆ జనసేన లేకపోతే ఇంకోటి ఒక రాజకీయ పార్టీ మూసిపోతే ఏదో మూసిపోతే మాకు ఆల్టర్నేటివ్గా ఇంకో ప్రతిపక్ష పార్టీ ఉంటుందని చెప్పాను అనుకున్నాం ఒక దెబ్బకి రెండు పెట్లు పోయేటట్టు ఉన్నాయి రేపు 2024తో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అనేటువంటిది ఉండబోదు అనేటువంటిది క్లియర్గా వీరు తీసుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయంతో కనబడతా ఉంది ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల తాలూకు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ముందుకెళ్తాం రేపు మళ్ళీ 2024లో 2019 ఎన్నికల ఫలితాలే మళ్ళీ రిపీట్ కాబోతా ఉన్నాయనేటువంటిది కూడా మళ్ళీ మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.
ఆలోచించాలి, డెఫినెట్గా ఆలోచిస్తాం. ఒక రాజకీయ పార్టీకి మేము ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పార్టీ ఏం చేస్తున్నాయి అన్నటువంటిది ఆలోచించాలి కదా. మీలాగా మీ టీవీపై నాయుడు గారి లాగా ఓన్లీ మా పార్టీ గురించి నేను ఆలోచిస్తాను. మీరు మేము అందరి గురించి ఆలోచిస్తాం, ఎవరు ఏడు చేస్తున్నారో చూస్తాం, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి తెలుసుకుంటేనే రాజకీయం కదా. అదే అంటున్నాను, నేనేం కాదనట్లేదండి, ఆయన కలిసి పొడి చేద్దాం. నేనేమని అన్నానా? ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసుకుంటాను నేను కాదంటానా? చెప్పు. నేను నేనేమంటానంటే, నేను మాట్లాడింది, ఇప్పటి వరకు మాట్లాడింది ఏంటంటే, ప్రజల్ని పార్టీ నాయకత్వాన్ని ప్రజల్ని ఎందుకు మోసం చేయడం? ఒక పార్టీగా పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయ పార్టీని ఒక నాయకుడు ఎందుకు స్థాపిస్తాడు చెప్పండి? ఆ రాష్ట్రానికి నాయకత్వం చేయడం కోసం, ఆ రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, ఆ నాయకుడి మీద ఏదో నమ్మకంతో ఉంటే వాళ్ళని పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం పనిచేయాలి. ఎవరినో ఓడించడం కోసం రాజకీయ మేము ఎప్పుడైనా చెప్పామా? జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పుడు ఏ రోజన్నా కాంగ్రెస్ ఓడిపోవాలని కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని ఏ రోజు చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రాష్ట్రానికి తీసుకుని వస్తాం, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని అధికారం ఇవ్వండి అనే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేంటిది? చంద్రబాబు నాయుడు ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ ఓడిస్తాను, లేకపోతే ఆయన ఓడిస్తాను, మేము ఎప్పుడు చెప్పలేదే. కానీ ఈయన వచ్చి ఏమంటాడు? జగన్మోహన్ ఓడిపోవాలి, అది శాసనం, ఇది మారన్న శాసనం, అది హిందూ శాసనం, ఇది కాదు కదా. సో మేము మా అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయాన్ని మేము చెప్పాం. సి అందులో చాలామంది నీలకలు మీ నాయుడు గారు లాంటి వాళ్ళు ఇష్టపడినటువంటి వారు ఉంటారు, మేము చెప్పింది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. రైట్, అందులో డౌటే ఉంది ఇంకా. మీ తాలిద్దరు కలిసిపోతే ఇబ్బంది చెప్తున్నాం కదా. మేము మళ్ళీ అక్కడ నవ్వాలి రెడ్డి, ఇప్పుడు ఆయన 2 సార్లు ఇంటికి వెళ్ళాడు, మేమేమో అన్నామే మా తాలికి అభిప్రాయాన్ని చెప్తున్నాం, మాకేం బాధ లేదు. మేము మా అభిప్రాయాన్ని ఏం చెప్తున్నామంటే, ఒక మేము ప్రజల్ని కోరేది ఒకటే, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు స్థాపించినటువంటి వ్యక్తులు వారి తాలూకు అభిప్రాయాన్ని తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేను మీ ద్వారా వారికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి, ఒక రాజకీయ పార్టీ దీనిగా రాజకీయ పార్టీ పెట్టింది, ఒక నాయకుని నమ్మి లేదా ఒక పార్టీ స్థాపించినప్పుడు ఒక సినిమాటర్గా ఆయన ఏదో రాజకీయ పార్టీని స్థాపిస్తే ఆయన నమ్మి ఆయన ఇష్టపడో లేకపోతే ఆయన సినిమాలు చూసో ఇష్టపడి రోడ్ల మీదకి వస్తున్నటువంటి వారు దీనికా అని అనుకుంటారు కదా. సో చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కదా, మా అభిప్రాయం చెప్పాల్సినటువంటి. అది మీరు మాట్లాడడం లేదని అంటే ఎలాగొద్ది? ఏ మేమేమి కాదు, జనసైనికులు తెలుసుకోవాలి, వారి పార్టీ నాయకులు తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో చాలా మందిలో ఆ డివి ఆయనకు ఆయనే అన్నాడు, నా పార్టీలో ఉన్నటువంటి వారే నా తాలూకు అభిప్రాయాన్ని ఇష్టపడకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు, అయినా సరే నాతో నడిచొచ్చిన వాళ్ళని నేను తీసుకెళ్తాను అంటున్నాడు అని చెప్పాడు కదా. చాలామంది దేనికన్నా ఉంటారు రాజకీయాల్లో, ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాడు సర్పంచ్ అవ్వాలని చెప్పుకుంటాడు, మండల స్థాయిలో ఉన్నాడు జెడ్పీటీసీ ఎంపీపీ అవ్వాలని చెప్పుకుంటాడు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నాడు ఎమ్మెల్యేలు అవ్వాలో లేకపోతే ఇంకో స్థాయిలో మనం పదవులు పొందాలన్నటువంటి వారు సహజంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఇదేమి జెండా కార్మికులు కాదు కదా. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ పరిస్థితి జెండా కార్మికుల్లాగా, వారి తాలూకా సొంత జెండాను వదిలేసి సొంత ఎజెండాను వదిలేసి తెలుగుదేశం పార్టీ జెండానే ఎజెండాను పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇష్టం ఉన్నాడు పట్టుకుంటాడు, లేనోడు మానేస్తాడు. మా అభిప్రాయం కూడా చెప్పకూడదు అంటే ఎలాగా? లేదండి అవకాశం. హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అదే. కాదని ఎవరన్నారు? మంచిదని చెప్తున్నాను నేను కూడా. నేను ఏం చెప్పాను, నేను 2024లో మేము ఒక రాజకీయ పార్టీ మాకు ఆల్టర్నేట్ గా మిగులుతుందని చెప్పని అనుకున్నాము, కానీ ఈ దెబ్బతో ఒకే దెబ్బకి 2 పెట్టలు రాలిపోతా ఉన్నాయి అనేటువంటి నా అభిప్రాయం చెప్పా. నేనైతే నా అభిప్రాయం అయితే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే రేపు పొద్దున్న ఎప్పుడు ఆల్టర్నేట్ గా ఉంటాడేమో నా అభిప్రాయం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈరోజు 2 కలిసిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? నేను పార్టీలో చేరాలి, నేనేం చెప్పాను? ఎందుకు ఇస్తారు? ఎవడని ఇస్తారు సలహాలు? నా రాజకీయ పార్టీ నుంచి నా తాలూకా అభిప్రాయాన్ని చెప్తాను, నా తాలూకా ఆలోచన పార్టీ విధానాన్ని చెప్తాను. నేనెందుకు చెప్పాలి? నేనెందుకు వాళ్ళు ఎవరు అడిగితే నేను చెప్పాలి? చెప్పు. డెఫినెట్ గా స్పందించాలి. ఒకరితో ఇప్పుడు సంబంధంలో ఉన్నాడు ఆయన, లీగల్ గా ఒకరితో ఉన్నాడు ఇప్పుడు.
ఇప్పుడు ఒక ఇల్లీగల్ కంటెంట్ వచ్చింది మరి లీగల్ తో ఉన్నటువంటి ఆ లీగల్ కాంటాక్ట్ కి ఏదో సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు నేను ఎవరినో పెళ్లి చేసుకున్నాను చెప్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ మళ్ళీ మొదలుకు వస్తుంది మనం చెప్పామంటే ఇదంతా పోయి సి ఇప్పుడు లీగల్ గా ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు ఓ పక్కేమో ఢిల్లీ వెళ్ళి అందరిని కలుస్తాడు విశాఖపట్నం మోడీ గారు వస్తే ఆయన కలుస్తాడు సాయంత్రం అయితే హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతాడు చెప్ప పెట్టుకున్నాను సి ఆబ్వియస్ గా వారు వారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వారికి ఉంటుంది సో ఏదేమైనప్పటికీ వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాలు వారి తాలూకు అభిప్రాయాలు ఏ రకంగా ఉండబోతున్నాయో రాజకీయ పరిణామాలు డెఫినెట్ గా దీని మీద బీజేపీ కూడా స్పందిస్తారని నా అభిప్రాయం ఈ రోజు కాకపోతే రేపన్నా స్పందిస్తుంది సో డెఫినెట్ గా స్పందిస్తుంది అనేటువంటి నా అభిప్రాయం ఏదేమైనప్పటికీ సి ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎలాగొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 2024 ఎన్నికల్లో ఒంటరిగానే మా తాలూకా విధానం అనేటువంటిది మొదటి నుంచి చెప్తా ఉన్నాం మాకు పొత్తుల్లా ఎప్పుడన్నా ఉంటే ఎప్పుడు కూడా మాకు పొత్తుండేది ప్రజలతోనే తప్ప ఇంకో రాజకీయ పార్టీతో ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నా అనుకోవచ్చు నేనేమంటలేదు మాకేం బాధ చెప్పాను కదా మాకెందుకు బాధ ఉంటది మళ్ళీ అంటాం మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎవరికి బాధ లేదు మా తాలూకా విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన ఇది ఇగో ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద మా తాలూకా స్పందన ఇది రేపు పొద్దున్న నేను ప్రెస్ మీట్ పెట్టకపోయాను అనుకోండి రేపు మీరు మైగిలి పెట్టి అడుగుతారు అప్పుడైనా చెప్పాలి కదా సో ఆ స్పందనని నేను తెలియజేస్తా ఉన్నా మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కలిసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏం చేసినా సరే మా స్టాండ్ అనేటువంటిది మాకు క్లియర్గా ఉంది కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చారనేటువంటిది చిన్న నాకున్నటువంటి బాధ ఏంటంటే మా కొలపడానికి తప్ప ఇంకోటి లేదు సీఎం సెక్యూరిటీకి ఎక్కడైనా పెడతారు.